My dear students, welcome back to my channel. Iroju video lo manamu okotta important admission gurinchi discuss cheskunnam. Adi kuda horticulture college lo, okay na? Kabatti ekkada undandi dini yokka college institution entante Vishwavidyalayam Sri Kunda Lakshman Telangana Rashtra Udyana Vishwavidyalayam. Idi kotta course chaala benefits aithe undayi, twaraga jobs dorukutayi. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేయండి. కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగులో ఉన్న కాలేజ్ అకాడమిక్ 2022-23కి ప్రవేశం పొందేందుకు 10వ తరగతి లేదా ఇంటర్ ఫెయిల్ అయిన 22 ఇయర్స్ లోపు విద్యార్థులకు అవకాశం ఉంది. పాలిసెట్ పరీక్ష రాయకపోయినా అడ్మిషన్స్ పొందేందుకు సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. 10th మేమో టీసీ బోనఫైడ్ కుల ధృవీకరణ పత్రాలతో ఈ నెల 10వ తేదీలోగా కళాశాలకు రావాలని కళాశాల రిజిస్ట్రార్ ఏ భగవాన్ తెలిపారు. అర్థమవుతుందమ్మా? ఓకే, 10th పాస్ అవ్వాలి, ఇంటర్ ఫెయిల్ అయినా 22 ఇయర్స్ లోపు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకో. మంచి అవకాశం కదా, ఎందుకంటే పాలిసెట్ రాస్తేనే మంచి మార్క్స్ వస్తేనే మంచి స్కోరు మంచి ర్యాంక్ వస్తేనే మనకు ఇలాంటి యూనివర్సిటీస్లలో కాలేజ్ సీట్ రావడం అనేది జరుగుతుంది. అలాంటి ఒక మంచి సువర్ణమైన అవకాశం అనేది మనకు ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా మనకు లభించింది. కాబట్టి ఎవరైనా మీ బ్రదర్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ దగ్గర వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఖాళీగా జులైగా తిరుగుతూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే కొంతమంది 10th మంచి మార్క్స్ వస్తాయి, ఇంటర్లో ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల, పర్సనల్ ఆరు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్టడీ అనేది ల్యాప్స్ అయిపోతుంది, మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారు, ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ 22 ఇయర్స్ కంప్లీట్గా ఫుల్ అవ్వాలని. ఒకటి 22 ఇయర్స్ బిలో 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ కంటి కనబడినట్లు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, మీ బాబాయ్ పిన్ని, మీ మామయ్య వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, ఇంకెవరైనా ఉన్నట్టయితే, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇతనికి చదవగలడు కానీ కొన్ని కారణాల వల్ల ఇలా అయిపోయాడు అనుకున్న వాళ్ళు ఒక మంచి హెల్ప్ చేయండి. ఓకేనా? ఓకే, మనం హెల్ప్ చేయడం ద్వారా మనం కోల్పోయేది ఏం లేదు కదా. కాబట్టి ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం వ్యూస్కి, దానికోసం మనకు అది ఈ చిన్న వీడియో అనేది ఎంతోమందికి అయితే యూస్ఫుల్, కనీసం ఒక్కరి అట్లీస్ట్ ఒక్కరైనా ఒక్కరికన్నా అది యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకనే నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి మీకు ఎవరైనా ఉన్నట్టయితే, మీకు తెలిసిన వాళ్ళు మీరు చూడండి. ఓకేనా? అర్థమవుతుందా? కుండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అకాడమిక్ ఇయర్ ఇయర్ కోసం 10వ తరగతి లేదా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి ఎవరైనా ఉన్నా పర్వాలేదు. 22 ఇయర్స్ ఈ 3 కేటగిరీస్ చూడండి. ఫస్ట్ 10th పాస్ అయినా పర్వాలేదు, సో 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, 22 ఇయర్స్ ఉండాలి. ఓకే, అలాంటి ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక చేతులు ఒప్పుకుంటూ వెళ్ళకూడదు. ఓకేనా? ఏం చేయాలంటే 10th మేమో టీసీ బోనఫైడ్ క్యాస్ట్, ఓకే, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడు? 10th లోపల. ఓకే, ఈ నెల 10వ తేదీలో కళాశాలకు రావాలని కళాశాల రిజిస్టర్ అయ్యే భగవాన్ తెలిపారు. ఓకే, కాబట్టి చాలా తక్కువ టైమే ఉంది, తక్కువ టైం ఉంది, మీరు కాలినడక అంతా వెళ్ళట్లేదు కదా. ఈరోజు 7 అంటే ఇంకా 3 డేస్ టైం అయితే ఉంది, ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీరు వెళ్ళండి అమ్మా. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్, ఓకే, మంచి యూనివర్సిటీ, ఎందుకంటే కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్ చాలామందికి అవర్నెస్ తెలియదు. కాబట్టి ఇలా కొత్త కోర్సెస్ ద్వారా జాయిన్ అయ్యి కంప్లీట్ చేసిన వాళ్ళకి త్వరగా జాబ్స్ జరుగుతాయి. ఎందుకంటే చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అందులో వేకెన్సీస్ అలానే ఉంటాయి. కాబట్టి మీకు మంచి ఆప్షన్స్ అయితే, మంచి ఛాన్స్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా ఆ జాబ్ మీకే రావచ్చు. చెప్పలేం కదా అదృష్టం ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియలేదు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.